పెన్షనర్లందరికీ పండుగలాంటి శుభవార్త అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. దేశంలో అతి తక్కువ పెన్షన్ లభించేది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ పెన్షనర్లకే. వీరికి ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 కింద 2014 సెప్టెంబర్ 1వ తేదీ నుండి నెలకు 1000 రూపాయలు మాత్రమే కనీస పెన్షన్గా లభిస్తోంది. కార్మిక మంత్రిత్వ శాఖ దీన్ని 2000 రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది, కానీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు ఇటీవలనే కనీస నెలవారీ పెన్షన్ 7500 రూపాయలు చేయాలని జూలై 31వ తేదీన ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసింది. డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కమిటీ ప్రతిజ్ఞ చేసింది. ఈ కమిటీలో 78 లక్షల పదవి విరమణ చేసిన పెన్షనర్లు, 7.5 కోట్ల ఉద్యోగులు, కార్మికులు సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ అధ్యక్షుడు అశోక్ రౌత్ మాట్లాడుతూ తక్కువ పెన్షన్ చెల్లింపులపై తన ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది పెన్షనర్లకు నెలకు సగటున 1450 రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతున్నారని, 36 లక్షల మందికి కేవలం 1000 రూపాయల కంటే తక్కువ పెన్షన్ మాత్రమే లభిస్తుందని, ఈ కొద్దిపాటి మొత్తంతో వృద్ధ దంపతులు జీవించడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ వృద్ధులు గౌరవంగా జీవించేందుకు 7500 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలని, దాంతోపాటు కరువు వైద్యం, ఉచిత వైద్యం అందేలా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయాలని కోరారు. అయితే ఉద్యోగులు మాత్రం కనీస పెన్షన్ 25000 రూపాయలకు తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ బేసిక్ వేతనంలో 12% భవిష్య నిధికి, 8.33% ఈపీఎస్కు, 3.67% ఈపీఎఫ్కు జమ చేస్తారు. దీని నుండే వారికి నెల నెల పెన్షన్ లభిస్తోంది. పెన్షన్ను ఈ సూత్రంతో లెక్కిస్తారు. 60 నెలల బేసిక్ పే ఇంటూ సర్వీస్ బై 70 అనే సూత్రంతో లెక్కిస్తారు. దీనివల్ల వారికి తక్కువ పెన్షన్ లభిస్తోంది. దీన్ని సరిచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పైగా ఈ కొద్దిపాటి పెన్షన్ పొందేందుకు ఈపీఎస్ సభ్యులు 10 సంవత్సరాల అర్హత గల సర్వీసు పూర్తి చేయాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.